Hello Andy, andariki namaskaram and welcome back to our channel Simply Sindhu Kishore. So ee vala video lo nenu meeku chaala useful ga unde 8 microwave hacks chuvestan andi. Manam easy ga oka 10 nimshallo oka quick and healthy snack cheskovalanna poddine time ledu oka simple ga breakfast cheskovalanna kuda manam oven ni baga effective ga use cheskochu andi. Manlo chaala mandi only reheating ki gaane ledha baking ki vaadtu untamo ala kaakunda mana daily cooking lo mana microwave ni chaala chaala effective ga use cheskochu. Oka pani cheskune lopu inkoka pani mana microwave lo pettukoni cheseskochu ledha expire త్వరలో అయిపోతాయి అనే ప్రొడక్ట్స్ ని మనం ముందుగానే వేరే రకంగా చేసుకుంటే మనం ఎక్కువ రోజులు యూస్ చేసుకునేలాగా కూడా మనం మైక్రోవేవ్ తో చేసుకోవచ్చు సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను మీకు ఈ రోజు చెప్తాను అండ్ డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇప్పుడు అసలు లేట్ చేయకుండా మనం ఈ 8 మైక్రోవేవ్ హ్యాక్స్ ఏంటో చూద్దాం సో ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకున్నానండి ఇందులోకి నేను అటుకులు వేసుకుంటున్నాను అటుకుల్ని వేసుకొని ఓవెన్ లో పెడుతున్నాను నేను చూయించేది ప్రతిదీ కూడా నేను హైయెస్ట్ పవర్ లెవెల్ లో పెట్టుకుంటున్నానండి సో స్టార్ట్ చేసి నేను అటుకుల్ని కరెక్ట్ గా 2 మినిట్స్ నేను మైక్రోవేవ్ చేసుకుంటాను అయితే 1 మినిట్ తర్వాత ఒక్కసారి మీరు డోర్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ పెట్టండి అప్పుడు మనకి ఈవెన్ గా ఉంటాయి అంటే కిందవి డార్క్ అయిపోవడం పైనవి లైట్ గా ఉండడం అలా కాకుండా మనకి ఈవెన్ గా ఇవి క్రిస్ప్ అవుతాయి సో చూద్దాం సో ఒక 1 మినిట్ తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తానండి సో ఆల్్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే అటుకులు కొంచెం పఫ్ అప్ అయ్యాయి సో జస్ట్ ఒక్కసారి మనం లైట్ గా మిక్స్ చేసుకుంటే మనకి ఈవెన్ గా రోస్ట్ అవుతాయి సో మన అటుకులు చక్కగా క్రిస్ప్ అయిపోయాయండి మనం ఆయిల్ లో డీప్ ఫ్రై లాంటివి ఏమీ చేయకుండా మనం చక్కగా ఇలా ఓవెన్ లో చేసుకోవచ్చు సో మిక్చర్ అలాంటివి చేసుకునేటప్పుడు మనం ఆయిల్ ఎక్కువ లేకుండా చక్కగా ఇలా చేసుకోవచ్చు సో మన నెక్స్ట్ హ్యాక్ ఏంటో చూద్దాం సో నెక్స్ట్ హ్యాక్ వచ్చేసరికి సేమ్ మైక్రోవేవ్ బౌల్ లో నేను గ్రౌండ్ నట్స్ వేసుకుంటున్నానండి గ్రౌండ్ నట్స్ వేసుకొని ఓవెన్ పెట్టేసుకొని సేమ్ హైయెస్ట్ పవర్ లెవెల్ లో 2.5 మినిట్స్ పెడుతున్నాను అంతేనండి మన గ్రౌండ్ నట్స్ అయితే రోస్ట్ అయిపోయాయి చూడండి మనకి చక్కగా మనం ఈవెన్ గా కలర్ వస్తుంది అండ్ ఈజీగా మనకి పైన పీల్ కూడా వచ్చేస్తుంది పీల్ తీసుకునే ముందు ఒక 5 మినిట్స్ మీరు కొంచెం చల్లారనిస్తే పీల్ మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనకి పీల్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో ఇలా అంటే చాలా వచ్చేస్తుంది అండ్ మనకి డీప్ ఫ్రై గాని మనం డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ టైం పడతాయి సో అలా కాకుండా మనకి ఓవెన్ లో జస్ట్ 2.5 మినిట్స్ లో మనకి ఇంత చక్కగా రోస్ట్ అయ్యాయి అండ్ చాలా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి సో ఇది మన హ్యాక్ నెంబర్ 2 సో ఇప్పుడు థర్డ్ హ్యాక్ చూద్దాం సో నెక్స్ట్ మనం డ్రై హర్బ్స్ అంటే మన హర్బ్స్ అన్నిటినీ ఎట్లా మనం డ్రై చేసుకోవచ్చో చూద్దాము సో నేను ఒక మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ తీసుకున్నానండి దానిపైన నేను టిష్యూ పేపర్తో లైన్ చేసుకుంటున్నాను ఇలా టిష్యూ పేపర్ పైన లైన్ చేసుకొని నేను కరివేపాకు వేస్తున్నాను సో ఈ హర్బ్స్ మనం ఎలా డ్రై అవుతాయో చూద్దాము సో నేను ఇది ఓవెన్లో పెట్టేస్తున్నాను పెట్టేసి సేమ్ హైయెస్ట్ పవర్ లెవెల్లో నేను 2 మినిట్స్ పాటు పెడుతున్నాను సో అయిపోయిందండి సో ఇప్పుడు తీసి చూద్దాము చూడండి మనకి ఇవి చక్కగా డ్రై అయిపోయాయి చూసారా మనం ఇలా అంటే మనం చక్కగా పౌడర్ కూడా అయిపోతాయి చూడండి
సో మన ఇదే ప్రాసెస్లో మనం పుదీనా చేసుకోవచ్చు లేదా మెంతి కూర మనం ఇంట్లోనే కసూరి మెంతి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఒక్క చిన్న విషయం మనం జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే మనకి ఇవి మనం మైక్రోవేవ్లో పెట్టే ముందు అస్సలు ఎటువంటి తడి అనేది ఉండకూడదండి చక్కగా డ్రైగా ఉన్న ఏ హర్బ్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు సో మన నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి విత్ లెమన్ అండి సో ఈ లెమన్ నేను తీసుకొచ్చి చాలా రోజులైంది ఇది బాగా డ్రై అయిపోయింది సో ఇలాంటి డ్రైగా ఉన్న లెమన్ నుండి మనం జ్యూస్ తీయడం అనేది చాలా కష్టం సో యూజువల్గా అయితే చాలామంది డైరెక్ట్గా ఈ లెమన్ని 10 సెకండ్స్ పెట్టేసి తీస్తారు అలా కూడా మనకి ఇది బాగా మెత్తపడి జ్యూస్ అనేది వస్తుందండి కాకపోతే మనం దీన్ని 2 హాఫ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇలా 2 హాఫ్స్గా కట్ చేశాను దీన్ని ఓవెన్లో పెడతాను 10 సెకండ్స్ అంతే ఒక 10 సెకండ్స్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయిందో సో ఇప్పుడు దీంట్లో నుంచి మనం జ్యూస్ స్క్వీజ్ చేద్దాము మీకే తెలుస్తుంది చూడండి అసలు నేను ఇంకా ఫుల్ ప్రెషర్ కూడా పెట్టలేదు అప్పుడే అంత జ్యూస్ వచ్చేసింది సో మనకి ఒక 1/2 చెక్కలోనే ఇంత జ్యూస్ వచ్చింది ఇది కొండి ఫుల్ నిమ్మకాయ పెట్టిన దానికంటే మనం ఇలా 2 చెక్కలుగా కట్ చేసుకొని ఓవెన్లో ఒక 10 సెకండ్స్ పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి డబుల్ ద జ్యూస్ వచ్చినట్టుంటుంది సో చూడండి ఒక్క చిన్న నిమ్మకాయకి మనకి ఎంత జ్యూస్ వచ్చిందో సో మన నెక్స్ట్ హ్యాక్ విత్ టొమాటో అండి మనం యూజువల్గా ప్యూరేస్ అవి చేసుకోవడానికి టొమాటోస్ని ఫస్ట్ బ్లాంచ్ చేసుకుంటాం కదా అంటే పైన పీల్ చేసేయడానికి మన వాటర్లో కొంతసేపు బాయిల్ చేస్తాము అప్పుడు మనకి పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అట్లా కాకుండా ఇలా నేను కట్ చేసుకొని పైన సో దీన్ని నేను వాటర్ అదేది యాడ్ చేయలేదండి సో జస్ట్ నేను ప్లెయిన్ టొమాటో ఒక్కటి వాష్ చేసి పెట్టుకున్నది పైన స్లిట్ చేసి నేను టొమాటోని ఓవెన్లో పెట్టేస్తున్నాను ఓవెన్లో ఫర్ 1.5 మినిట్ సారీ పవర్ లెవెల్ హైలో పెట్టుకొని 1.5 మినిట్ పాటు పెడుతున్నాను సో అయిపోయిందండి తీసేద్దాము సో మనకి చూడండి బాగా వేడిగా ఉంటుంది కొంచెం 1-2 మినిట్స్ ఆగండి జస్ట్ మీకు కనిపించడం కోసం చూస్తున్నాను మనకి స్కిన్ అనేది చక్కగా సెపరేట్ అయిపోయింది మనం చాలా ఈజీగా స్కిన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు మన గ్రేవీస్లోకి వాటికి చూడండి ఎంత ఈజీగా స్కిన్ అనేది మనకి వచ్చేసిందో మనం ప్యూరేస్కి వాటికి చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది సో మనం మొత్తం పీల్ అంతా తీసేసాక మనకు చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో మీరు పల్ప్ కంప్లీట్గా పల్ప్ కావాలి అనుకుంటే మీరు ఒక 10 సెకండ్స్ మీరు మిక్సీ పట్టేసుకుంటే మీకు చక్కటి పల్ప్ అనేది రెడీ అయిపోతుంది సో ఇది టొమాటో హ్యాక్ అన్నమాట సో మన నెక్స్ట్ మైక్రోవేవ్ హ్యాక్ విత్ బ్రెడ్ అండి సో మనం దీన్ని కట్ చేసుకుందాము సూప్స్లోకి వాటిల్లోకి ముఖ్యంగా టొమాటో సూప్స్లోకి మనం బ్రెడ్ క్రూటన్స్ వేసుకుంటాం కదండి ఆయిల్లో అవి డీప్ ఫ్రై చేసి వేసుకుంటాము సో అలా కాకుండా మనం ఓవెన్లో పెట్టి చేసుకుంటే అలానే మనం చేసుకోవచ్చు అయితే ఆ సైజ్ పీసెస్ మనం ఫస్ట్ కట్ చేసుకుందాము యాక్చువల్లీ నియరింగ్ టు ఎక్స్పైరీ అన్నమాట అందుకే ఇది అసలు కట్ చేయడమే ఇంత హార్డ్గా ఉంది సో ఇప్పుడు మీరు దీన్ని ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని అందులోకి బ్రెడ్ని పెట్టేసుకోండి అంటే మరీ అతికిచ్చేసి ఒకదానిపైన ఒకదాని అట్లా కాకుండా సో మీరు బ్రెడ్ని పెట్టేసుకుంటే మనం చక్కగా సూప్స్లోకి వాటికి వేసుకోవడానికి కానివ్వండి లేదా చక్కగా మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి ఈ బ్రెడ్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మనం మైక్రోవేవ్లో చేసేసుకుంటే మనకి ఇది ఎక్స్పైరీతో సంబంధం లేకుండా మనం దీన్ని ఇంకొక 10-15 డేస్ పాటు యూజ్ చేసుకోవచ్చు సో ఇలా పెట్టుకొని ఓవెన్లో పెట్టేస్తున్నానండి సో హైయెస్ట్ పవర్ లెవెల్లో 1.5 మినిట్ నేను పెడుతున్నాను సో ఇప్పుడు బ్రెడ్ చూడండి మనకు చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతాయి సో ఇది మనం పెట్టక ముందు ఇలా ఉన్నాయండి సో నేను ఒక పీస్ పెట్టకుండా మనకి డిఫరెన్స్ తెలియడం కోసం ఉంచాను సో మనం ఓవెన్ నుండి పెట్టిన తర్వాత మనకి ఇలా అయ్యాయి చక్కగా బాగా హార్డ్ అయిపోతాయి సూప్స్లో అట్లా మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి సో మీరు
ఇదా మీరు వాడుకోవచ్చు. మీరు మిక్సీలో ఒక 10 సెకండ్స్ పాటు తిప్పారు అంటే మనకు చక్కగా బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ అయిపోతాయి. చూడండి మనం తుంపితే ఎంత హార్డ్గా ఉంటుందో బిస్కెట్ లాగా. అలా తుంపినా కూడా మనకి పౌడర్ అయిపోతుంది, చక్కగా బ్రెడ్ క్రమ్స్ అయిపోతాయి. సో నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి చాక్లెట్ మెల్టింగ్ అండి. సో యూజువల్గా పిల్లలు ఉన్న ఇంట్లో చాక్లెట్స్ ఉంటాయి కదా, సో మనం చాక్లెట్ని యూజువల్గా మెల్ట్ చేయాలి అంటే ఈ డబుల్ బాయిలర్ మెథడ్ లాంటి హెవీ ప్రాసెస్ పెట్టుకోవాలి. సో అట్లా కాకుండా మనం ఓవెన్లో చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ అయితే ఈ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము, ఆ తర్వాత ఓవెన్లో పెట్టుకుందాము. సో ఇప్పుడు ఈ చాక్లెట్ని నేను ఓవెన్లో పెడుతున్నాను. జస్ట్ 1 మినిట్ నేను ఓవెన్లో పెడతానండి. ఇప్పుడు చూడండి మనకి చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోయింది. సో మనం పిల్లలకి మనం చక్కగా బ్రెడ్ పైన సాస్ లాగా కానివ్వండి, ఇలా కేక్స్ పైన డెకరేషన్కో, కుకీస్ పైన డెకరేషన్కో మనం ఈజీగా ఇది చేసుకోవచ్చు. డబుల్ బాయిలర్ మెథడ్స్ లాంటి హెవీగా కాకుండా ఇలా ఓవెన్లో 1 మినిట్ పెట్టుకుంటే మనకు చక్కగా చాక్లెట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో చివరిగా ఈజీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఒక మగ్ ఉంటే సరిపోతుందండి. ఈ మగ్లో నేను ఫస్ట్ ఒక ఎగ్ బీట్ చేసుకుంటాను. ఎగ్ వేస్తున్నాను, ఇందులోకి కొంచెం ఆనియన్ అండ్ టొమాటోస్ అండి, అంటే కొంచెం ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆనియన్ అండ్ టొమాటో, ఇందులోకి కొద్దిగా పెప్పర్, కారమైన వేసుకోవచ్చు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. సో ఒకసారి బీట్ చేసేసుకోండి. సో ఇలాగా బీట్ చేసుకొని ఓవెన్లో పెడుతున్నాను. మ్యాక్సిమం పవర్ లెవెల్లో 2 మినిట్స్ పెడుతున్నానండి మన హెల్దీ ఈజీ బ్రేక్ఫాస్ట్. ఎగ్ కూడా రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చూసారా? ఎలా సర్వ్ చేసేసుకుందాము. సో ఒక ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్, మనం చక్కగా పీసెస్ కట్ చేసుకొని తినేయచ్చు. ఈవెన్గా కుక్ అయిందండి, చాలా బాగుంది. సో చూసారు కదండి ఓవెన్లో మనం ఇవన్నీ ఎంత సింపుల్గా చేసుకున్నాము. సో మనం ఈ అటుకులకి ఏదైతే ప్రొసీజర్ యూస్ చేసామో, 2 మినిట్స్ పెట్టామో, మనం ఇలానే మన గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, సేమియా ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి. తాలింపు వేసుకునే లోపు ఇవి ఓవెన్లో పెట్టుకుంటే మనకి పని త్వరగా అయిపోతుంది. అండ్ పల్లీలు కూడా అంతే, 2.5 మినిట్స్. సో ఇప్పుడు నేను చూపించిన అన్నిట్లో పల్లీలు ఒక్కదానికి 2.5 మినిట్స్ పట్టింది, మిగతావన్నీ 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే. సో ఇప్పుడు మనం ఒక చిన్న సింపుల్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో అటుకులతో మనం ఏదైనా స్నాక్ చేసుకోవాలంటే యూజువల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదండి, అలా కాకుండా డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇవి మనం ఒక చుక్క ఆయిల్ కూడా వాడలేదు. సో ఈ అటుకులను అన్నింటినీ నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. దాంతోపాటు పల్లీలు కొన్ని వేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకున్నాక మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాం కదండి మిక్స్చర్లో, అట్లాగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. అలా కాకుండా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినట్టే చక్కగా క్రిస్పీగా వచ్చాయి చూడండి. సో నేను కొన్ని కరివేపాకు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఉల్లిపాయ, టొమాటో కొంచెం అండ్ కొద్దిగా 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్. టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం అండ్ ఉప్పు. సో మనం చక్కగా మిక్చర్గా ఈజీగా మనం ఒక స్నాక్ ప్రిపేర్ చేసుకున్నాము. సో మనకి ఇవన్నీ కూడా ఓవెన్లో పెట్టుకోవడానికి 5 నిమిషాలు పట్టిందండి, అటుకులకి అయితే 2 నిమిషాలు, అదేలేండి 6 మినిట్స్ పట్టింది మనకి. సో
ఇవయ్యేలోపు మనం ఉల్లిపాయ టొమాటో కట్ చేసుకుంటే మనకి చక్కగా 10 నిమిషాల్లో ఒక హెల్దీ స్నాక్, ఆయిల్ ఫ్రీ స్నాక్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో చాలా బాగుంటుందండి. సో ఇలాగ మీరు కూడా ట్రై చేయొచ్చు. డైట్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. స్నాక్ తినాలనిపించినప్పుడు మనం 1 డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది నేను చూపించిన స్నాక్. సో మనం పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే మనం చక్కగా చాక్లెట్ని మనం మెల్ట్ చేసుకున్నాము 1 మినిట్లో. చక్కగా ఒక స్ప్రెడ్ లాగా మనం పిల్లలకి చేసి ఇచ్చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత బాగుంటుందో. మనకి టక్కన ఈ హర్షీ సిరప్ ఇవన్నీ అవైలబుల్గా లేకపోయినా సో లాక్డౌన్లో మనకి ఏవి సరిగ్గా దొరకని టైంలో చేసిన ప్రయోగాలండి ఇవి. చక్కగా ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ పెట్టుకొని పిల్లలకి మనం చాక్లెట్ శాండ్విచ్ రెడీ. సో ఇంకా నేను మీకు చూపించాను బ్రేక్ఫాస్ట్కి మనం సింపుల్గా తీసుకోవచ్చు, 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. 2 బ్రెడ్స్ టోస్ట్ చేసుకొని ఇది తిన్నామంటే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. సో ఇది బ్రేక్ఫాస్ట్. సో ఇలా మైక్రోవేవ్ ఓవెన్ని యూజ్ చేసుకొని మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. వంటలు మాత్రమే కాకుండా మన రెగ్యులర్ డైలీ కుకింగ్కి మనకి కొంచెం పని తేలిగ్గా అయ్యేటట్టు రకరకాలుగా మనం ఓవెన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసిన కొన్ని హ్యాక్స్ నేను మీతో షేర్ చేశాను. ఇందులో కొన్ని మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు కూడా, బట్ ఎనీవే నాకు తెలిసినవి నేను చెప్పాను. సో మీకు డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను అండ్ మీరు ఖచ్చితంగా యూస్ చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ రివ్యూస్ నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగలను మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో టేక్ కేర్, బాయ్.